విశ్వ డిజిటల్ ప్రేక్షకులందరికీ ఈ ప్రత్యేక చర్చా కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. ఈ చర్చా కార్యక్రమం గురించి చెప్పాలంటే ప్రపంచ తెలుగు మహాసభల గురించి. చాలా మటుకు మన తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు తెలుగు పట్ల, తెలుగు భాష యొక్క ప్రాముఖ్యతను తెలిపినటువంటి మహాసభలు, అలాగే తెలుగు భాష అందరికీ చాలా క్లోజ్ గా తీసుకొచ్చినటువంటి లేదా అందరిలో ఏకత్వమైన అంశాన్ని తీసుకొచ్చినటువంటి తెలుగు మనదే, తెలుగు అనే భాష జన్మించింది కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే, ఆ ఒక అంశాన్ని కూడా తెలుగు ప్రపంచ తెలుగు మహాసభలు చెప్పింది. మరి ఈ ప్రపంచ తెలుగు మహాసభల్లో కవి సమ్మేళన అవార్డు గెలుచుకున్నటువంటి ఆ వ్యక్తి మనతో ఈ రోజు ఈ చర్చలో పాల్గొంటున్నారు. మరి ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే, ఈ వ్యక్తి మీకు అందరికి తెలిసిన వ్యక్తి, మనకందరికి సుపరిచితరాలు. చాలా సంవత్సరాల నుంచి మన ఇంటికి ప్రతిరోజు వచ్చినటువంటి రజిత గారు ఒక లెక్చరర్ గా ఎదిగి, ఒక మంచి సేవకురాలుగా మన సమాజానికి చాలా మంచి సోషల్ యాక్టివిటీస్ కు ముందుకు వస్తుంటారు, చాలా మందికి ట్రైనింగ్స్ తో ముందుకు వస్తుంటారు. ఈ వ్యక్తి గురించి చెప్పాలంటే షీఈస్ అన్ ఆల్ రౌండర్. ఖచ్చితంగా ఐ మస్ట్ వెల్కమ్ రజిత గారు టు విశ్వ డిజిటల్. వెల్కమ్ టు ద స్టూడియో మ్యామ్. ముందుగా మా విశ్వ డిజిటల్ యాజమాన్యం తరపు నుంచి, మా టీం తరపు నుంచి, అలాగే మా నిజామాబాద్ ప్రజల తరపు నుంచి మీకు మా సైడ్ నుంచి ఒక చిన్న టాకింగ్ ఆఫ్ అప్రోసియేషన్. ధన్యవాదాలండి, థ్యాంక్ యూ సో మచ్ అంటూ ఉన్నారు దేవరశెట్టి రజిత గారు. మరొకసారి మా విశ్వ డిజిటల్ ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి సుస్వాగతం పలుకుతున్నాము. రజిత గారు, మీ గురించి చెప్పాలంటే ఆల్వేస్ స్మైలింగ్ ఫేస్ అని చెప్పాలి. మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కూడా లేదా నిజామాబాద్ ప్రజలకు మీరు కొత్త మనిషి ఏం కాదు, కొత్త వ్యక్తి కాదు, మీరు మా ఇంట్లోనే ఆడపడచ్చు అని చెప్పుకోవచ్చు. సో మరి మాకందరికి ఒక మంచి ఆలోచన, మాకందరిలో ఒక ఉన్న అంశం ఇది, మీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలని. మరి ఖచ్చితంగా మీరు ఈ అవార్డు గెలుచుకున్నందుకు, కవి సమ్మేళన అవార్డ్ చాలా కౌంటబుల్ ఫింగర్స్ లో, కౌంటబుల్ నంబర్స్ లో ఉన్న వాళ్ళు మీరు ఒక్కరు. అందుకు మరొకసారి మీకు కంగ్రాచులేషన్స్. ధన్యవాదాలండి. మీ ఫ్యామిలీ గురించి చెప్పాలంటే, మీ ఫ్యామిలీ, మీ స్టడీస్ అంతా ఎలా జరిగింది, ఎక్కడ జరిగింది? నేను పుట్టింది హైదరాబాద్ లో అండి, పెరిగింది విద్యాభ్యాసం అంతా కూడా నిజామాబాద్ లోనే జరిగింది. అప్ టు డిగ్రీ నేను ఇక్కడే గిరిరాజ కళాశాలలో చదివాను. టెన్త్ ఇంటర్ అంతా కూడా నాది గవర్నమెంట్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ డిగ్రీ వరకు గవర్నమెంట్ ఎడ్యుకేషన్. నాది పీజీ వచ్చేసి మళ్ళీ ఉస్మాన్ యూనివర్సిటీ చేశాను. సో నాకు చిన్నప్పటి నుంచి ఏంటిదంటే, ఫ్యామిలీలో అమ్మ ఎప్పుడు కూడా చదువుకోమని చెప్పేది, ఏ పనులు కూడా మాకు చేపించనేది కాదు. అమ్మ నాన్న అంతా కూడా ఎడ్యుకేటెడ్, నాన్న రిటైర్డ్ హెడ్ మాస్టర్, అమ్మ కూడా అంగన్వాడీ టీచర్గా వర్క్ చేశారు తను. సో మొత్తం కూడా ఎడ్యుకేషన్ ఫ్యామిలీ ఉండడం వల్ల నాకు చాలా, అంటే ఎడ్యుకేషన్ మీద వాళ్ళు చాలా వాల్యూస్ నేర్పించారు, అంటే నైతిక విలువలు చాలా చెప్పేవారు ఏ విధంగా ఉండాలని. ఈవెన్ దో మా తాతగారు కూడా రిటైర్డ్ హెడ్ మాస్టర్, తను కూడా ఫ్రీడమ్ ఫైటర్ ఉండేవారు. సో అలాంటి భావాలు ఉన్న ఫ్యామిలీ నుంచి వచ్చాను కాబట్టి నాకు కొద్దిగా సోషల్ యాక్టివిటీస్ అయినా ఈ రైటింగ్స్ కానీ చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుండి కూడా. చిన్నప్పటి నుంచి నువ్వు ఏమవుతావని ఎవరు అడిగినా కానీ నేను లెక్చరర్ అనే చెప్పేదాన్ని, టీచింగ్ ఫీల్డ్ లోనే ఉండేది. ఎందుకంటే నాన్నగారు టీచర్ కాబట్టి చిన్నప్పుడు కూడా ఏంటంటే పేపర్స్ నాన్న కరెక్షన్ చేసిస్తే, మార్క్స్ కౌంట్ చేసి వేయడం, అలాంటివి చిన్న చిన్నగా చేసేదాన్ని. అప్పటి నుంచి నాకు టీచింగ్ ఫీల్డ్ అంటే చాలా ఎక్కువ ఇష్టం ఉండేది. ఇక్కడ వచ్చేసి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లో నాకు ఇద్దరు బాబులు, మా హస్బెండ్ ప్రోత్సాహం కూడా ఉంటుంది కాబట్టి ఇవన్నీ యాక్టివిటీస్ చేయగలుగుతున్నాను. మీ హస్బెండ్ పేరు శ్రీనివాస్ అండి. ఓకే, ముందుగా రజిత అంటే, దేవరశెట్టి రజిత గారు అంటే లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దోమకొండ గుర్తుకొస్తుంది. అపార్ట్ ఫ్రమ్ దాట్ షీఈస్ అన్ యాక్టివ్ లీడర్, షీఈస్ అన్ ఆల్రౌండర్ అని చెప్పుకోవచ్చు. మరి ఏ రంగాల్లో మీరు ఉన్నారు మాతో కౌంటబుల్, ఎందుకంటే మీరు చాలా సోషల్ యాక్టివిటీస్ లో ఉన్నారు, మా టీవీ ప్రేక్షకులలో కూడా మీరు ప్రతిరోజు వచ్చే అమ్మాయి వ్యక్తి. మరి మీ ప్రొఫెషన్ గురించి మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు చెప్పగలుగుతారు? తప్పకుండా అండి. నేను లెక్చర్ గా 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ నేను నిజామాబాద్ లో చేశాను, గవర్నమెంట్ బాయ్స్ కాలేజ్ లో. తర్వాత నాకు ట్రాన్స్ఫర్ అయినాక నేను దోమకొండ వెళ్ళాను. అక్కడ వెళ్ళి ఇప్పుడు 4-5 ఇయర్స్ అవుతుంది. మొత్తం నాది 10 సంవత్సరాలు నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నాను. అపార్ట్ ఫ్రమ్ దట్, అది కాకుండా కూడా నేను గెస్ట్ ఫ్యాకల్టీగా వెళ్తా ఉంటాను. ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్ ట్రైనింగ్ సెంటర్స్ ఉన్నాయండి. అంతేకాకుండా తెలంగాణ స్టేట్ పోలీస్ అకాడమీలో కూడా వాళ్ళకు డిపార్ట్మెంటల్ కు సంబంధించిన ట్రైనింగ్ జరుగుతూ ఉంటాయి. ఆ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో కూడా పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను, ట్రైనింగ్స్ ఇస్తాను వాళ్ళకి. అంతేకాకుండా ఈ సోషల్ యాక్టివిటీస్ ఎక్కడ ఉన్నా గానీ, నాకు ఏ ఈవెంట్స్ లోనైనా గానీ నేను వెళ్ళిపోతాను, సర్వీస్ ఇస్తాను. సో అది అందరికి చాలా బాగా నచ్చుతుంది. అలాగే ప్రతి అంశంలో లేదా ప్రతి ఫీల్డ్ లో మీ ప్రతిభను చాటారు మీరు. మరి కవి సమ్మేళన అవార్డు మీకు దొరికినందుకు మీకు ఎలా అనిపిస్తుంది?
నేను చాలా సంతోషంగా ఉన్నానండి. ఫస్ట్ నాకు ఇక్కడ హరిత రచయితల సంఘంలో దేవేంద్ర అనే పరిచయం అయ్యారు. తను కూడా ఈ విధంగానే ఒక కార్యక్రమంలో పరిచయం అయ్యారు. పరిచయం అయినాక తను ఇన్వైట్ చేశారు, తన రమ్మన్నారు, మా కవిత సమ్మేళనాలు ఉంటాయి మీరు రాండి అంటే నేను వెళ్ళాను. వెళ్ళాక చాలా అబ్జర్వ్ చేసేదాన్ని, అబ్బా ఇంత డెప్త్ గా వీళ్ళు ఎలా రాస్తున్నారు, పదాలను ఏ విధంగా సమకూరుస్తున్నారు, ఎట్లా అంటే ఒక పదం తర్వాత ఒక పదం ఎట్లా అమరుస్తున్నారు అని ఫస్ట్ చాలా వినేదాన్ని, చాలా కాన్సన్ట్రేషన్ చేసి వినేదాన్ని. తర్వాత నాకు కూడా ఆశ కలిగింది ఏంటంటే నేను కూడా రాసే బాగుంటదేమో. నాకు చిన్నప్పటి నుంచి నేను చదివింది తెలుగు మీడియమే, అప్ టు ఇంటర్ వరకు కూడా నేను తెలుగు మీడియంలోనే చదువుకున్నాను. డిగ్రీ మళ్ళీ నేను గిరిరాజ కళాశాలలో ఇంగ్లీష్ మీడియం తీసుకున్నాను. సో తెలుగు మీద నాకు చాలా అవగాహన ఉంది. చిన్నప్పటి నుంచి మేము బాల సంస్కరణ కేంద్రం అని వెళ్లేవాళ్ళం. అక్కడ చాలా మాకు నీతి వాక్యాలు, స్వాధ్యాయ కార్యక్రమాల్లో కూడా తిరిగేవాళ్ళము. సంస్కృతం శ్లోకాలు కూడా చాలా మేము ధారాళంగా ఇంట్లో అమ్మవాళ్ళు నేర్పిస్తూ ఉండేవాళ్ళు. సో ధారాళంగా చదవడం అట్లా అలవాటు అయిపోయింది. సరే నేను కూడా రాసే బాగుంటది కదా అని చెప్పేసి చిన్న చిన్నగా ఫస్ట్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినాక నాకు అక్కయ్య వాళ్ళు ఉన్నారు, జ్యోతక్కయ్య, వేముల సత్యనారాయణ అక్కయ్య వాళ్ళకి కూడా నేను చదివి వినిపించేదాన్ని. ఎలా ఉందంటే చాలా బాగా రాసేవారా, నువ్వు చాలా బాగా రాస్తున్నావు, నువ్వు కీప్ ఆన్ గోయింగ్ అన్నట్టు వాళ్ళు చాలా నన్ను ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసేసి నేను అలా చిన్న చిన్నగా రాయడం మొదలు పెట్టాను. సో దాని వల్ల నాకు ఈ రోజు ఈ అవార్డు వచ్చింది, నేను చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. అలాగే మీరు కవితలు రాయాలనే ఆలోచన ఎప్పుడు వచ్చింది? మీరు అన్ని అన్ని రంగాల్లో ఉన్నారు యాక్టివ్ గా, మరి దీనికి టైం ఎలా వస్తుంది? అలాగే మీరు ఈ రాయాలి, మీరు ఈ టాలెంట్ ఉందని మీరు చెప్పారు. వాళ్ళ మీరు ప్రతిసారి గెస్ట్ గా ఇక్కడికి వెళ్తూ ఉంటారు, సోషల్ గా మీరు పబ్లిక్ లోకి చాలా ఫ్రెండ్లీగా మూవ్ అవుతూ ఉంటారు, మరి ఈ ఆలోచన మీకు ఎలా వచ్చింది? సరే ఖచ్చితంగా నా డైలీ షెడ్యూల్స్ నుంచి నేను పక్కకి కూర్చొని కవితలు కూడా రాయాలి, నాలో ఆ టాలెంట్ ఉందని, ఆ అంశాన్ని మీలో ఉందని మీరు ఎవరు రికగ్నైజ్ చేశారు? మొదట నేను విన్నానండి, కవిత్వం చెప్పేటప్పుడు విన్నాను. వినేసరికి ఏంటిదంటే నాది నాకే అనిపించింది రాయాలని. దేవేంద్ర అన్నయ్య కూడా అనేవాళ్ళు, రాయమ్మా బాగా రా, ఒకసారి నువ్వు స్టార్ట్ చేస్తే నీకు అదే వస్తా ఉంటారు. తర్వాత నేను సమాజంలో తిరగడం, చూడడము, అందరి అభిప్రాయాలు, వాళ్ళు ఎట్లా అంటున్నారు, అంటే స్పెషల్ గా నేను ఎక్కువ రాసినవన్నీ కూడా మహిళల మీదనే ఉన్నాయి. ఎందుకంటే నేను యాజ్ ఎ ఉమెన్ గా, ఒక మహిళగా, ఒక మహిళ ఎటువంటి జాబ్ చేస్తూ సమాజంలో తిరుగుతూ కుటుంబాన్ని ఏ విధంగా తను మేనేజ్ చేయగలుగుతుంది అని ఆ అంశాల పట్లనే ఎక్కువ రాసినవి ఉన్నవి. మెయిన్ ఏంటిదంటే నాకు స్వతహాగా రాయాలనిపించింది, స్టార్ట్ చేశాను, దానికి ఎంకరేజ్మెంట్ లభించింది. కుటుంబం నుంచి కూడా నాకు చాలా ఎంకరేజ్, అంటే మా సార్ కూడా ప్రోత్సహిస్తూ ఉంటారు. ఇంకా ఈ టైం మేనేజ్మెంట్ చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది. కాకపోతే ప్రయారిటీ ఉన్నది ఏంటి, ఫస్ట్ ఈ రోజు డే షెడ్యూల్ స్టార్ట్ అయింది, ప్రయారిటీ ఏది ఉందో నేను చూసుకుంటాను, అంటే ఈ రోజుకి. ఎందుకంటే నేను అటు కాలేజ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది, కాలేజ్ లో సర్వీస్ ఇవ్వాలి, ప్లస్ ఇంట్లో పిల్లలను చూసుకోవాలి, ఇంటి పనులు చేసుకోవాలి. దానికి తోడుగా సమయం ఇంకా ఏదైనా ఎక్కువ ఉంటే నేను కూర్చుండి ఏదైనా రాయాలి, ఏదైనా ఒకటి ఒక అంశాన్ని తీసుకొని దానిలో రాయాలి అని ఆలోచిస్తూ పెన్ను పెట్టి రాస్తూ ఉంటే అలాగే వచ్చేసేదండి. ఇంకా దానికి ఇబ్బంది ఏమి అనిపించలేదు ఇప్పటి వరకు. ఇకపోతే ఏంటిదంటే చాలా ప్రోగ్రామ్లకి నేను కూడా గెస్ట్ గా వెళ్ళాను, మీరు అన్నట్టుగా చాలా అవార్డులు కూడా వచ్చాయి నాకు. మా తెలంగాణ రచయితల సంఘాల నుంచి వాళ్ళు ప్రతిసారి కూడా నాకు సన్మానాలు అభివృద్ధి చేసేవారు. అది కాకుండా నాకు ఇక్కడ మన జాగృతి తరఫున అప్పు కవితక్క గారి ఆధ్వర్యంలో జాగృతిలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళకి సన్మానం చేశారండి. అంతేకాకుండా నాకు మహిళా దినోత్సవం రోజు యోగిత రాణా గారు కూడా సన్మానం చేశారు. అంటే ఆ మొత్తము అన్ని రంగాల్లో సాధికారత సాధించిన మహిళగా ఆ రోజు నేను తీసుకున్నాను. పోయిన సంవత్సరము 2017లో నాకు హైదరాబాద్ లో అవార్డు వచ్చింది. ఆ సుబ్బారావు గారి చేతుల మీదుగా నేను సన్మానం, తను కూడా ఐఏఎస్, తన చేతుల మీదుగా నేను అవార్డు గ్రహించాను. అంతేకాకుండా డయాస్ కూడా, అంటే నేను హ్యాపీగా ఫీల్ అయ్యేది ఏంటంటే నేను కొన్ని డయాస్లు ఒక 5-6 ఐఏఎస్ ఆఫీసర్లు జలదంకిలో ఒక ప్రోగ్రామ్ జరిగిందండి, దానికి నన్ను గెస్ట్ గా పిలిచారు. అంతేకాకుండా వాళ్ళ మిషన్, అంబేద్కర్ మిషన్ ని ఏదైతే ఉందో అది నేను కూడా, అంటే కొద్దిగా అంబేద్కర్ ఐడియాలజీ మీద, ఎందుకంటే అంబేద్కర్ గారు ఉమెన్ కోసం పాటుపడ్డారండి, మహిళ కోసం పాటుపడ్డారు, కాబట్టి అతని ఐడియాలజీ అనేది నాకు చాలా ఇష్టము. సో నేను కూడా ఏంటంటే ఆ మిషన్ కి నేను వెళ్ళాను, అదే విధంగా ఓపెనింగ్ కూడా చేశాను. ఆ బిల్డింగ్ ఓపెనింగ్, ఆ ట్రైనింగ్ సెంటర్స్ ఓపెనింగ్స్ కూడా అన్ని నా చేతుల మీదుగా జరిగాయి. ఆ రోజు నేను చాలా చాలా సంతోషంగా నేను ఫీల్ అయ్యాను. అక్కడ కూడా నాకు అవార్డు అవన్నీ దొరికాయి. సో అంటే ఎక్కడైనా కానీ ఒక ప్రత్యేక గుర్తింపు అయితే ఉంది, అందరూ కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటారు, అది నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే అది మరి ఎదుటి వ్యక్తి గొప్పతనమా లేకపోతే నా గొప్పతనమా అనేది కాదు, కాకపోతే ఎక్కడ పోయినా కానీ అది నాకు హ్యాపీగా అనిపిస్తుంది. అలాగే మీరు ఇప్పటి వరకు ఎంత ఎన్ని కవితలు రాశారు? నేను అంటే పెద్దగా చాలా ఎక్కువ కవితలను ఏం రాయలేదండి, ఎక్కువ రాసినవన్నీ మహిళల మీదనే రాశాను. అందులో ఆల్మోస్ట్ ఆల్ ఒక
30 దాకా 40 దాకా ఉండొచ్చు, 30 నుంచి 40 మధ్యలో ఉండొచ్చు. అంటే ఇప్పుడు కూడా కౌంట్ చేసుకోలేదు. మామూలుగా ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఇప్పుడు బయట మహిళ ఒక జాబ్ చేస్తుంది, తను ఏ విధంగా ఫీల్ అవుతుంది ఒకసారి ఆలోచించి అట్లా రాసేసినవి, లేదంటే కుటుంబంలో తను ఏ విధంగా బాధపడుతుంది అట్లా ఏదైనా ఆలోచించి రాసినవి, అట్లా అనుకోకుండా ఏదో చిన్న చిన్నగా రాయడము ఉంది. పెద్ద నేను పెద్ద ఒక కవయిత్రిని అని కాదు, కానీ నాకు ఇట్లా ఈ సన్మానం జరగడం కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే చాలా మంది ఉన్నారు, చాలా గొప్ప గొప్ప కవితలు రాసే వాళ్ళు ఉన్నారు, కానీ ఇంత మంచిగా అంటే నాకు కూడా ఒకటి అవకాశం వస్తుందని నేను అనుకోలేదు. ఎప్పుడు సడన్ గా నాకు కాల్ చేశారు, మీరు రావాలండి ఖచ్చితంగా, రవీంద్రబాద్ లో ప్రోగ్రామ్ ఉంది, మీరు ఖచ్చితంగా ప్రజెంట్ చేయాలనేసరికి నేను చాలా సంతోషపడ్డాను. ఎందుకంటే చాలా మంది అవకాశం కోసం ఎదురు చూస్తుంటారు, కానీ అవకాశం నాకు రావడము నేను నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. మరి ఖచ్చితంగా భవిష్య డిజిటల్స్ చూసే ప్రేక్షకులు దానికోసం వెయిటింగ్. మీరు ఆ రోజు రవీంద్ర భారతిలో వినిపించినటువంటి చాలా మంది ప్రేక్షకులకు, అక్కడ కూర్చున్నటువంటి గొప్ప కవితల కవులకు, మరియు అక్కడ ఉన్న ప్రజలకు మీరు వినిపించిన కవితను భవిష్య డిజిటల్ చూసే ప్రేక్షకుల కోసం కూడా ఒక్కసారి పాడగలుగుతారా? ఓకేనండి. అయితే నేను అది రాసింది ఏంటంటే, ఒక సగటు అమ్మాయి, ఒక అమ్మాయి ఉంటుంది, అమ్మాయి ప్రేమలో పడుతుంది, పడ్డాక ఆ ప్రేమ తర్వాత పెళ్లి చేసుకున్నాక అమ్మాయి లైఫ్ ఒకవేళ సడన్ గా మంచి వారు దొరికితే పర్వాలేదు, తర్వాత తనని అర్థం చేసుకుని వారు దొరికితే, ప్రేమలో పడ్డాక అర్థం చేసుకుని వారు దొరకకపోతే అమ్మాయి ఎంత బాధపడుతుంది, అంటే ఆమె అమ్మాయి లైఫ్ ఏ విధంగా ఉంటుంది, అందరూ వేలెత్తి ఏ విధంగా అమ్మాయిని చూపిస్తా ఉంటారు అనేది దాని గురించి నేను రాశానండి. అదేంటిదంటే దాని కవిత శీర్షిక వచ్చేసి ఎవరు దోషి, వలపే ప్రేమని భావించావు, ప్రేమ వలలో బందీలైనావు, మనసేమైనా అయిపోగాక మనిషిగా నిన్ను సాధించడానికి ప్రేమ ఆయుధం సంధించగ నీపై నిజమని నమ్మి నిషీధిలోకి ఒంటరివై నీవు నడిచావు, ఎన్నో ఆశల విహంగానివై రెక్కలు చాచి ఎగిరేవేళ పరిణయ బాణం గురి తగిలి విలువలు లేని విషవలయంలో విగత జీవిగా మిగిలావు, వేలు పట్టి నడిపించిన వారు ప్రేమ పెళ్లితో బాధ్యత బదలాయించి కర్మకు కర్తలం కామని తలచి వేలు విడిచి వదిలేశారు, సమాజానికి నీ ఒక చర్చా వస్తువువై నీ తెగింపే బరితెగింపై తోచి పలు రకాల ముఖాల భావాలు నిన్ను ప్రశ్నిస్తూ ఉంటే చేయగూడని పనేదో చేశావన్న భావన జవాబు లేని ప్రశ్నగా బోనులో నీవు మిగిలిపోయావు. అంటే ఈ విధంగా అంటే ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకున్నాక తర్వాత కుటుంబంలో మీరు అది వినగానే ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ లేదా కన్ను నిజంగా ఒక మెసేజ్ అనేది కన్వే అయింది ప్రేక్షకులకు కూడా చెప్పగలుగుతారు. అంటే మెసేజ్ అంటున్నారా? ఇప్పుడు యాక్చువల్ గా తెలంగాణ మహాసభలు జరిగినాక భావకవిత్వమే లేదన్నారు, అసలు తెలంగాణలో భావకవిత్వమే లేదని, కానీ అది నిరూపించబడింది ఈ మహాసభల ద్వారా. అంతేకాకుండా మన పూర్వ వైతాళికులను వర్తమాన కవితలు రాసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు పరిచయం చేయడం కూడా జరిగింది. అంటే ఆంధ్ర పాలకులు నీరు ఉద్యోగాలు భూమినే కాదు, అంటే మన కవితలను కూడా మన కవులను కూడా వాళ్ళు చాలా విస్మరించారని చెప్పొచ్చు. కానీ ఈ రోజు ఈ ఐదు రోజు జరిగిన మహాపండుగ ద్వారా అందరికీ కూడా తెలుగు అంటే క్యూరియాసిటీ కూడా ఏర్పడింది నేర్చుకోవాలి అని. చాలా మందికి తెలుగు మీడియం నుంచి వచ్చాను నేను, నాకు ఏం రాదు అనుకునేవాళ్ళు, కాకపోతే తెలుగుకి ఇప్పుడు చాలా చాలా ఎక్కువ, ఇప్పుడు గవర్నమెంట్ చాలా మన ప్రభుత్వము దాని మీద చాలా ఇంకా సవరణలు చేసేది ఉంది, కొత్త కొత్త ఉద్యోగాలు వస్తాయి, తెలుగు యూనివర్సిటీలు ఎస్టాబ్లిష్ కాబోతున్నాయి. అంతేకాకుండా తెలుగు మీడియంలో చదువుకున్న వాళ్ళకి 20% వెయిటేజీ ఉద్యోగాలలో కూడా ఇవ్వాలని వచ్చింది. కాబట్టి తెలుగుకి చాలా ప్రాముఖ్యత ఉంది. అసలు 5 రోజుల పండుగ చూసినట్లయితే అందరూ కూడా నిజంగా చెప్తున్నాను, ఈ రోజు డిగ్రీ అయిపోయినాక మేము ఎంఏ తెలుగే తీసుకుంటామండి అనే పరిస్థితి ఉంది. అంత చక్కగా ఆ రోజు 5 రోజుల సభలు జరిగాయి, తెలుగుకున్న విశిష్టత విలువలు అన్ని కూడా మేము అక్కడ చూసాము. సో అది చూడగానే ఒకటి చిన్నది నేను అంటే రాసింది ఒక చిన్నగా వెంటనే రాసింది ఒకటి చెప్తాను నేను. ఆ రోజు హైదరాబాదు మహానగరంలో ప్రపంచ తెలుగు మహాసభల మహోత్సవ సంబరాలు, ఎల్బీ స్టేడియం ప్రధాన వేదిక స్థలి, భాషా ఘోషాలు, సాహితీ సదస్సులు, పద్య రాగారపణాలు, శతావధానాలు, బృహత్ కవి సమ్మేళనాలు, సారస్వతపు సమాలోచనలు, ప్రపంచ తెలుగు మహాసభ శుభవేళలు అని రాసి నేను అంటే అనుకోగానే అక్కడ ఉన్న వాతావరణం చూడగానే ఒక 5 లైన్లు రాయడం జరిగింది. సో ఈ విధంగా ఎవరు కూడా ఫీల్ కావద్దు, అందరికి కూడా కొద్దిగా కష్టపడితే అందరికి కూడా మంచి అవకాశాలు, తెలుగులో కూడా చాలా అవకాశాలు ఇంకా రాబోతున్నాయి. మనకు వర్క్ షాప్స్ కూడా ఈ మార్చి నెలాఖరి కల్లా
మనకు రెండు వర్క్షాప్స్, తెలుగు మీద మీరు కవిత్వాలు రాయడం ఇంట్రెస్ట్ ఉంటే కూడా ఏ విధంగా రాయాలనేది వాటి మీద కూడా జరగబోతున్నాయి. తెలంగాణ సాహితీ అకాడమీ చైర్మన్ నందిని సిద్ధారెడ్డి గారు చాలా ప్రతిష్టాత్మకంగా చాలా బాధ్యతాయుతంగా ఇది ఒక మన ఏంటంటే ఒక యుద్ధం లాగా వారు చేపట్టడం జరిగింది. ఖచ్చితంగా మనం అందరము కూడా సక్సెస్ అవుతామని నేను నమ్ముతున్నాను. సో ఎవరు కూడా ఎటువంటి ఫీలింగ్ పెట్టుకోవద్దు, అందరికీ కూడా సమాన అవకాశాలు ఉన్నాయి. అది మన యొక్క టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది. కొద్దిగా కష్టము, కొద్దిగా అన్ని అవకాశాలు ఎక్కడైతే అవకాశాలు ఉన్నాయి అన్ని చూసుకోండి, ఖచ్చితంగా అందరం రాణించగలుగుతామని చెప్తున్నాను. రచిత గారు, అలాగే మామూలుగా మీ ఇంకా కవితలు చూసినట్లయితే ఎక్కువ మటుకు మహిళల గురించి ఉంది, మరి ఇది రాయడానికి గల కారణాలు ఏంటి? మరి యాజ్ మీరు కూడా ఒక మహిళ, మీరు అన్ని పనులలో మీరు చాలా మీ ప్రతిభను చాటుతున్నారు అన్ని రంగంలో, ఒక స్త్రీగా, ఒక తల్లిగా, ఒక బిడ్డగా, ఒక కవిత కవిత్రిగా, ఒక టీచర్గా, లెక్చరర్గా, మరి ఇవన్నీ రంగాల్లో మీరు ఫేస్ చేసినటువంటి ఖచ్చితంగా కొన్ని ఎక్స్పీరియన్సెస్ మీరు చెప్పి ఉన్నారు. ప్రతిరోజు మీరు చూసే లేదా ఎవరైనా చేసే పని కానీ లేదా మీ లైఫ్లో మీరు ఫేస్ చేసినటువంటి ఆ ఒక సిచ్యువేషన్స్ని కానీ మీరు అలవరిస్తూ ఉంటారు, లేదా దాన్ని బట్టి మీరు రాసే ఒక ఎన్కరేజ్మెంట్ లేదా ఒక థాట్ మీలో వస్తుందని అన్నారు. మరి దీని గురించి మీ అభిప్రాయం ఏంటి? మహిళల గురించి ఎక్కువ మటుకు ఎంఫసైజ్ చేయడానికి గల కారణాలు ఏంటి? అవునండి, నేను ఎంపవర్మెంట్ మీద కూడా, మహిళల సాధికారత మీద కూడా చాలా క్లాసెస్ తీసుకున్నాను, ట్రైనింగ్ క్లాసెస్ జెండర్ ఇష్యూస్ వాటి మీద కూడా. సో ఇక్కడ చెప్పేది ఏంటిదంటే, ముఖ్యంగా అంటే ఇప్పుడు మన ప్రభుత్వము ఎవరికి పెద్ద పీట వేసిందంటే మహిళలకి, వృద్ధులకి, చిన్నపిల్లలకి. మహిళ అనగానే ఏంటిదంటే ఒక చిన్న చూపు వస్తుంది, అంటే ఆమె ఏం చేయగలుగుతుంది అనుకుంటారు, కానీ అట్లా కాదు. ఇప్పుడు మనకు ఇవాంక వచ్చారు, తన ఎంటర్ప్రీనియర్ గురించి అంటే మహిళ వ్యవస్థాపకురాలిగా కూడా ఎదగగలుగుతుంది అని అక్కడ చాటి, మనకు ఒక ప్రపంచం లోపలనే తన ఒక శక్తివంతరాలైన మహిళగా ఈరోజు ఉంది అంటే మనం ఆదర్శవంతంగా తీసుకోవచ్చు. నేను ప్రతిసారి కూడా అంటే బస్సులలో కానివ్వండి, మేము చాలా సార్లు నేను ట్రావెలింగ్ చేస్తూ ఉంటాను బస్సులలో, నేను అంటే జాబ్ చేసే దగ్గర కానివ్వండి, నేననే కాదు చాలా మంది మహిళలు చాలా చోట్ల చాలా ఎన్నో రకాల అంటే తెలియని కొన్ని ఇబ్బందులు పడతా ఉంటారు. అది చూసినప్పుడు అదే అంటే ఇట్లా ఉంటుంది పరిస్థితి అన్నప్పుడు నాకు ఏంటంటే ఒక ఆలోచన వస్తుంది, దాని మీద ఒకటి మనము రాద్దాము, ఒక సమీక్ష లాగా, ఒక ఆర్టికల్ లాగా రాద్దాము అని. నాకు ఎక్కువ కూడా వచన కవిత్వాలే ఉన్నాయండి, పద్య కవిత్వాలు ఏమి లేవు, వచన కవిత్వాల ద్వారానే రాశాను. సో అంటే ఎంపవర్మెంట్, సాధికారత సాధించకపోతే మహిళ పూర్తిగా అణగిదొక్కుతారు, డిప్రెస్ అయిపోతుంది మహిళకి. మెయిన్ ఏంటిదంటే అన్ని రకాలుగా, సోషల్గా, ఎకనామికల్గా, పొలిటికల్గా, ఎడ్యుకేషన్ పరంగా అన్ని రంగాల్లో కూడా తను ముందంజ ఉండాలి, అప్పుడే తనకి సేఫ్టీ, సెక్యూరిటీ. మహిళకు స్వాభిమానం ఎక్కువగా ఉంటుంది, అది సెల్ఫ్ రెస్పెక్ట్ అని అంటాం. ఆ సెల్ఫ్ రెస్పెక్ట్ కానివ్వండి, ఫ్రీడమ్ కానివ్వండి, అన్నీ కూడా ఉంటేనే తను ఏదైనా సాధించగలుగుతుంది. అది మెయిన్ ఏంటంటే కుటుంబం నుంచి రావాలి. మెయిన్ ఏంటిదంటే భర్త, తల్లిదండ్రులు. సో అది నాకు 100% ఉందండి, భర్త నుంచి కానివ్వండి, తల్లిదండ్రుల నుంచి కానివ్వండి, నాకు 100% సపోర్ట్ ఉంది. కాబట్టి నేను అన్ని టైం మేనేజ్ చేసుకుంటూ అన్నిట్లలో పార్టిసిపేట్ చేయగలుగుతున్నాను. సోషల్ యాక్టివిటీస్లలో కూడా నేను చాలా చురుగ్గానే పార్టిసిపేట్ చేస్తాను. నా యొక్క అంబిషన్ ఏంటిదంటే, ఎవరైతే ఇప్పుడు సమాజం కోసం, నేను చాలా మందిని చూశానండి, ఒక కేవలం వాళ్ళ జీవితం మొత్తం కూడా సమాజం కోసమే, పే టు ద సొసైటీ, బ్యాక్ టు పే టు ద సొసైటీ అని వాళ్ళు చేస్తున్నారు చాలా మంది కార్యక్రమాలు. అలాంటి వాళ్ళకు కనీసం నా జీవితం ఎండింగ్ వరకైనా సరే ఒక 10 మందికి వాళ్ళకి మంచి సర్వీస్ ఇచ్చి, అంటే వాళ్ళకి ఆ వృద్ధాప్యంలో వాళ్ళు కష్టపడకుండా వాళ్ళు మంచిగా, వాళ్ళకి నేను హాస్పిటాలిటీ ఇచ్చి, వాళ్ళకి మంచి భోజనం, ఒక డాక్టర్ని అక్కడే వాళ్ళ దగ్గరనే ఒక డాక్టర్ని ఉంచేసి వాళ్ళకి ఒక మంచి హ్యాపీ లైఫ్ ఇవ్వాలి అనేది నాకు ఒక అంబిషన్ ఉందండి. నిజంగా గాడ్ బ్లెస్ చేస్తే నేను ఖచ్చితంగా అది ఇచ్చేస్తాను. మీరు ఇందాక చెప్పినటువంటి మహిళలకి ఒక ఉదాహరణ మన నిజామాబాద్లోనే మీరు ఉన్నారు ఖచ్చితంగా. మేడం, అలాగే చెప్పినట్టయితే మీరు మీ సాహిత్య జీవితాన్ని లేదా ఈ కవిత జీవితాన్ని మీరు ఎలా ముందుకు తీసుకుపోతున్నారు? ఇంకా ముందుగా నేను ఇంకా రాస్తాను, ఇంకా నా మైండ్ లో చాలా ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ కూడా నేను ఖచ్చితంగా పేపర్ మీద పెడతాను. అవన్నిటిని కూడా నేను ఖచ్చితంగా ఒక బుక్ గా కూడా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నాను. అన్నిటికీ ఏంటిదంటే సమయం మెయిన్ ఏంటిదంటే, నేను ఒకరోజు కూడా వేస్ట్ చేసింది తెలియదు, సమయం అనేది యాక్చువల్ గా ఉండదు. మార్నింగ్ నుంచి రాత్రి పడుకునే వరకు చాలా బిజీగానే ఉంటాను, ఏ ఒక్కరోజు కూడా ఇట్లా ఊరికే కూర్చొని టీవీ ముంగటో లేకపోతే పడుకోవడము లేకపోతే సినిమాకు అన్నది ఉండదు, డే మొత్తం బిజీగానే ఉంటాను. ఆ ఉన్న టైంని నేను షెడ్యూల్ చేసుకుంటూ ఉంటాను, ఎందుకంటే ఇప్పుడు నేను పిహెచ్డి కూడా చేస్తున్నాను. సో ఆర్టికల్స్ అవన్నీ, రీసెర్చ్ పబ్లికేషన్స్, సెమినార్స్, వర్క్షాప్స్, చాలా కార్యక్రమాలలో నేను పార్టిసిపేట్ చేస్తూ ఉంటాను. కాబట్టి నేను ఉన్న టైంని షెడ్యూల్ చేసుకొని చేయాల్సి ఉంటుంది. కాబట్టి
ఖచ్చితంగా నేను అంటే నేను మీ అందరికి ఆదర్శవంతంగా ఉంటాను. ప్లస్ అందరు మహిళలు ఎవరైనా సరే, ఏ మహిళ అయినా సరే ప్రోత్సాహం కావాలనుకుంటే మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయొచ్చు. నా తరఫున ఎంత వీలవుతే నేను అంత ఖచ్చితంగా మీకు సహాయపడతాను. మేము అలాగే చెప్పాలంటే మీరు ఒక ఆల్ రౌండర్, హైలీ టాలెంటెడ్, రౌండ్ ద క్లాక్ మీ సేవలను అందిస్తున్నారు సమాజానికి. మరి పొద్దున్న నుంచి మీరు ఇంట్లో నుంచి బయటకు వచ్చే టైం లెక్క, లేదా మీరు లేచినప్పటి నుంచి పిల్లలకి కానీ మీ భర్తకు సేవలు చేస్తూ సమాజానికి సేవలు చేస్తూ ఒక టీచర్గా సేవలు చేస్తూ ఉంటారు, ఈ ఎనర్జీ మీలో ఇంతసేపు ఎలా సమకూరుస్తూ ఉంటారు మీరు? హైలీ నేను మీతో, మీరు చాలా సంవత్సరాల నుంచి నాకు తెలిసిన వ్యక్తి, పొద్దున్న నుంచి చూస్తే అదే ఎనర్జీ లెవెల్ ఏ మూమెంట్లో ఉన్నా ఉంటుంది, మరి ఇది ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు? ఏం లేదండి, ఏదో ఒకటి చెయ్యాలనే తపననే నన్ను యాక్టివ్గా ఉంచుతుందని నేను అనుకుంటాను. అంటే ఏదో ఒకటి ఇవ్వాలి, ఏదో ఒకటి చెయ్యాలి, అంటే సొసైటీకి ఏదో ఒకటి చెయ్యాలి, నేను ఏదో ఒకటి సాధించాలి, నేను అంటే ఒక మంచి స్థానంలో ఉండాలి, ఒక ఆదర్శవంతమైన స్థానంలో ఉండాలి. మన గురించి అంటే ఇప్పుడు రజిత అని అంటే అమ్మాయి పేరు చెప్పగానే ఒక ఆ అమ్మాయి ఇలా ఉంటుంది, మంచితనం ఉంది, సర్వీస్ ఓరియంటెడ్, ఇట్లా కష్టపడుతుంది, అలాంటి పేరు తెచ్చుకోవాలని ఒక తపన బాగా ఉంటుంది. కాబట్టి అది నన్ను యాక్టివ్గా ఉంచుతుందని నేను అనుకుంటాను. అలాగే మీరు ముందుగా ప్రజల్లోకి మీ సాహిత్యాన్ని లేదా మీ సేవలను, అపార్ట్మెంట్ సాహిత్యాలు మీరు చాలా సేవలు కూడా చేస్తూ ఉంటారు, మరి ఇది ముందుగా ఎలా తీసుకెళ్ళాలనుకుంటున్నారు? తీసుకెళ్తానండి ఖచ్చితంగా కూడా. అంటే నాతో అయినంత వరకు, గాడ్ బ్లెస్ చేసినంత వరకు నాతో ఏది అవుతే నేను అది ఖచ్చితంగా చేస్తాను. ముఖ్యంగా నేను చేసేటివన్నీ కూడా మహిళల కోసం ఎక్కువ పాటు పడతానండి. అంటే మహిళలు యాజ్ ఏ ఉమెన్ గా ఇంకొక మహిళను నేను తోడ్పాటు అందివ్వడానికి నేను కంకణం కట్టుకున్నానని చెప్పొచ్చు. సో దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, ఖచ్చితంగా నేను అంటే ఇంకా నేను దాని గురించి ఒక ప్రీ ప్లాన్ అనేది, స్కెడ్యూల్ అనేది ఏం తయారు చేసుకోలేదు. ఇప్పుడు ఏంటిదంటే లైఫ్ ఈస్ గోయింగ్ ఆన్ అన్నట్టుగానే ఉంది. అందులోనే గెస్ట్ గా వెళ్ళడము, రావడము, కొన్ని అవార్డ్స్ రిసీవ్ చేసుకోవడము, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇంకా ఎలాంటివి చేస్తే మనం పక్కడబంది అంటే ఒక మంచి మంచిగా మనం ఒక మహిళలకి సపోర్ట్ ఇవ్వగలుగుతాం అనేది నేను ఆలోచిస్తున్నాను. నాతోటి మహిళలు ఎవరైతే అంటే పిహెచ్డి స్కాలర్స్ కానివ్వండి, లేకపోతే గోగులమ్మ అరుణ గారు అని ఉన్నారు, ఝాన్సీ గారు ఉన్నారు, వీళ్ళందరూ అంటే ఒక మేమందరం కూడా ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అయ్యి ఇంకా ఏం చేస్తే బాగుంటుంది అనేది మేము ఆలోచిస్తున్నాము. ఆలోచించి తప్పకుండా సమాజానికి దాని వల్ల ఖచ్చితంగా యూజ్ అయ్యేదే ఉంటుందని భావిస్తున్నాను. రజిత గారు, కవి సమ్మేళన అవార్డు మీ లైఫ్ లో మర్చిపోలేనిది, అలాగా మీ లైఫ్ లో మర్చిపోలేని కొన్ని అవార్డ్స్ ఏవేవి మా విషయ డిజిటల్ ప్రేక్షకులతో చెప్పగలుగుతారా? అవార్డ్స్ నేను మేడం గారితో తీసుకున్నాను, యోగితారాణ గారితో, అది చాలా నేను మర్చిపోలేను. అంతేకాకుండా నాకు జిఆర్ మెమోరియల్ వెల్ఫేర్ సొసైటీ వాళ్ళు కూడా మంచి వ్యాఖ్యాత అని చెప్పేసి నాకు ఒక అవార్డు ఇవ్వడం జరిగింది. అది నగర మేయర్ సుజాత గారి మేడం చేతుల మీదుగా తీసుకున్నాను. నేను ఆర్ సుబ్బారావు గారి చేతుల మీదుగా మహిళా సాధికారిత దాని మీద కూడా తీసుకున్నాను అవార్డు. అంతేకాకుండా ప్లస్ మన జాగృతి ఆధ్వర్యంలో కూడా నేను తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వాళ్ళలో ఒకరిగా నేను ఆ అవార్డు తీసుకోవడం జరిగింది. హరిద్ర రచయితల సంఘాల నుంచి నేను చాలా అవార్డులు తీసుకున్నాను. ఇంకా ఇది అన్నిటికీ అంటే కూడా ఈ ప్రపంచ తెలుగు మహాసభలలో అది నేను చాలా అంటే చాలా హ్యాపీగా సంతోషంగా ఫీల్ అవుతున్నాను. ఇవన్నీ కూడా ఉన్నాయి. చిన్నవి చిన్నవి అంటే నేను పుస్తకావిష్కరణలకు చాలా, నాకు ఇవి చాలా ఇంట్రెస్ట్. పుస్తకావిష్కరణలు, సెమినార్స్ అటెండ్ కావడం ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్, మీటింగ్స్ కానీ. ఎప్పుడు వెళ్ళినా కానీ వాళ్ళు ఖచ్చితంగా వేదిక మీదకి పిలిచి నన్ను సన్మానిస్తూ ఉంటారు, అలాంటివి చాలా ఉన్నాయి. సో ఇవి మేజర్గా ఇవి ఒక 7-8 చెప్పుకోవచ్చండి, మిగతావి చాలా ఉన్నాయి. అలాగే ఈ ప్రపంచ తెలుగు మహాసభలు ప్రజల్లోకి సాహిత్యాన్ని గురించి కానీ తెలుగు భాష గురించి కానీ ఎంతవరకు సందేశాన్ని ఇవ్వగలిగిందని మీరు అనుకుంటున్నారు? చాలా మందికిలో ఉన్న అపోహలన్నీ తొలగిపోయాయండి. ఇప్పుడు ప్రపంచ తెలుగు మహాసభలు 5 రోజులు అసలు అంగరంగ వైభవంగా జరిగాయి. అసలు చూడటానికి 2 కళ్ళు కూడా సరిపోలేదు. ఎల్బీ స్టేడియం, ఆ లేజర్ షోస్ చాలా బాగుండేది. అయితే ఇవన్నీ ఇప్పుడు ఏంటిదంటే ప్రజల లోపల తెలుగు అంటే చాలా మంది ఒక భయం ఉండేది. నేను తెలుగు మీడియంలో చదువుకున్నాను, నాకు ఉద్యోగం వస్తుందో రాదు. ఇప్పుడు అలాంటి భయాలన్నీ పోయినాయి ఈ ప్రపంచ తెలుగు మహాసభలు. ఇంకా దీని మీద చాలా చాలా సభలు ప్రతి సంవత్సరం జరపడానికి గవర్నమెంట్ సుముఖత చూపెట్టింది. యూనివర్సిటీలో అప్ టు ఇంటర్ వరకు ఖచ్చితంగా తెలుగు మీడియంలోనే చదువుకోవాలి అనేటివి కూడా ముందు రావచ్చు. సో ఎవరు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం ఏమీ లేదు. కాబట్టి అందరూ కూడా మీరు ఏ మీడియంలో చదువుకున్నా తెలుగును మాత్రం అంటే తెలుగును మనం అమ్మ భాష అంటున్నాం.
ఇంగ్లీష్ నేర్చుకోవాలి నేర్చుకోవద్దని కాదు, అంటే మనకు ఇప్పుడు మనము ఒక ఉద్యోగానికి ఎంతైతే అంటే మనకు రావాల్సినంత, కాకపోతే భావ వ్యక్తీకరణ అనేది మనం తెలుగులో చేస్తేనే ఖచ్చితంగా ఆ ఎదుటి వ్యక్తి మన మైండ్ లోపల మనం చెప్పగలుగుతాం అంటే చేరవేయగలుగుతాం. కాబట్టి ఫస్ట్ ప్రిఫరెన్స్ మన అమ్మ భాషకే మనం ఇద్దాము. అమ్మ భాష అంటే మనకు తెలుసు ఏమంటారు సవతి తల్లి ప్రేమ అంటారు కదా, అట్లా ఇంగ్లీషు అనేది అలాంటిది అని చెప్తా ఉంటారు. సో ఫస్ట్ మనము తెలుగును మన భాషను మనం గౌరవిద్దాము, మనం నేర్చుకుందాము, మన పిల్లలకి కూడా నేర్పిద్దాము. పద్యాలు రాయడము అవన్నీ కూడా ఎట్లా ఇవన్నీ సందులు సమాసాలు అవన్నీ లెటర్ మనం ఎట్లా ఏ విధంగా రాయాలి అవన్నిటి కూడా ఫస్ట్ మనం నేర్చుకుని మన పిల్లలకి చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మేడం అలాగే చివరిగా మీరు మా విషయాలు ఇష్టం చూసే ప్రేక్షకులకు ఏం చెప్పాలనుకుంటున్నారు, అలాగే తెలుగు గురించి లేదా మహిళలకు ఎస్పెషల్లీ మా విషయాలు ఇష్టం చూసే మహిళలకు మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? ముఖ్యంగా ఏంటిదండి, ఎవరైనా సరే మీరు చదువు ఆపేస్తే చదువు కంటిన్యూ చేయండి, చదువుకోండి ఖచ్చితంగా. ఎందుకంటే రేపు మనకు ఫుడ్ పెట్టేది ఏదైనా ఉంది అంటే అది చదువే, మనకున్న ఆస్తి ఏదైతే ఉంది అంటే అది చదువే. ఎందుకంటే ఈ రోజు నేను లెక్చరర్ గా చేస్తున్నానంటే మా అమ్మ నాన్న నాకు చదివించారు. ఈ రోజు నేను ఇన్ని రకాలుగా సామాజిక కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తున్నానంటే నాకున్న జ్ఞానం కానివ్వండి, ఇంటలెక్చువాలిటీ ఏదైనా అనుకోవచ్చు, అంటే అది దేని వల్ల వచ్చింది అంటే కేవలం చదువు వల్లనే వచ్చింది, అది దేని వల్ల రాదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా నేను చెప్పేది ఏంటిదంటే అందరూ కూడా చదువు ఆపేస్తే కంటిన్యూ చేయండి, చదువుకోండి, బాగా చదువుకోండి, పైకి రాండి అందరూ. ఇంతకు మించి నేనేం చెప్పలేదు. మహిళలాగా మహిళ అని ఎప్పుడు కూడా వెనుకంజ వేయకండి, అన్ని రంగాల్లో అందరికీ సమాన ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ కూడా అందరికీ కూడా సేమ్ ఉంది, నేను మహిళ అట్లా ఏం లేదు. కాబట్టి మీరు చదువుకుంటే ఖచ్చితంగా అన్ని రంగాల్లో మీరు కూడా ముందు వెళ్ళొచ్చు. కాబట్టి అందరు నాకు కూడా రోల్ మోడల్స్ ఉన్నారు, నాకు నేను ఇప్పుడు మదర్ తెరిసా కానివ్వండి, సరోజినీ దేవి, అటువంటి మీ బుక్స్ ఏవైతే ఉన్నాయో, మీరు ఏ ఇంటలెక్చువల్ ని తీసుకున్నా కానీ వాళ్ళ ఆయుధం ఏంటిదంటే పుస్తకమే, పుస్తకం తప్ప ఏం లేదు. కాబట్టి ఆ పుస్తకమే నేను ఆయుధంగా మలుచుకున్నాను, కాబట్టి మీరు కూడా అదే పుస్తకాన్ని ఆయుధంగా మలుచుకొని మీరు కూడా ముందుకెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ రజిత గారు, మీ విలువైన సమయాన్ని మా విశ్వ డిజిటల్ ప్రేక్షకులకు కేటాయించారు. మరొకసారి మా విశ్వ డిజిటల్ తరపు నుంచి, అలాగే మా విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకుల తరపు నుంచి, నిజామాబాద్ ప్రజల తరపు నుంచి, నిజామాబాద్ లో ఉన్నటువంటి తెలుగును ప్రేమించే వ్యక్తులందరి తరపు నుంచి మరొకసారి కవి సమ్మేళన అవార్డు గెలిచినందుకు మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అలాగే ముందుగా కూడా మీ ప్రతిభను అన్ని రంగాల్లో ప్రగతిని సాగించాలి, అలాగే అన్ని రంగాల్లో మీ సేవలు మేము మళ్ళీ మళ్ళీ కోరుతున్నామని మేము కోరుతున్నాము. అలాగే మీరు ఇప్పుడు సమాజానికి అందించేటటువంటి మంచి మంచి కవితలు మహిళలని ఎంపవర్మెంట్ చేస్తూ చాలా మటుకు సేవలు చేస్తూనే ఉన్నారు, ముందుగా కూడా అది ఉండాలని మేము కోరుతున్నాము. మరొకసారి మా విశ్వ డిజిటల్ టీం తరపు నుంచి మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. చూసారు కదండి, కవి సమ్మేళన అవార్డ్ గెలుచుకున్న దేవరశెట్టి రజిత గారు లెక్చరర్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ దోమకొండ మనతో ఉన్నారు. ఖచ్చితంగా రజిత గారి గురించి చెప్పాలంటే మనకు మన నిజామాబాద్ ప్రజలకు అందరికీ కొత్త వ్యక్తి, ఇంకా అందరికీ తెలిసినటువంటి వ్యక్తి. రజిత గారి జీవితాన్ని మన నిజామాబాద్ లో విశ్వ డిజిటల్ చూసే ప్రేక్షకులలో ఎస్పెషల్లీ మహిళలు ఒక ఉదాహరణగా తీసుకోవాలని కోరుతున్నాము. ఈరోజు ఇంతటితో ఈ ప్రత్యక్ష ప్రసార కార్యక్రమం సమాప్తమవుతుంది. తిరిగి ప్రసారమయ్యే మరొక కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తుండండి మీ విశ్వ డిజిటల్. టిల్ దెన్ దిస్ ఇస్ మీ యాన్లీతో సైనింగ్ ఆఫ్.